పూజా టీవీ కార్యక్రమాలని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి ఏంటి గుర్తుంది కదా పూజా టీవీ యూట్యూబ్ ఛానల్ మనకు ఉన్నటువంటి ఏడు వారాల్లోనూ మొట్టమొదటి వారము ఆదివారము అంటే ఆదిత్యుని వారము ఆదినారాయణుడి వారము సూర్యుడి వారము సూర్యనారాయణుడి వారం సూర్యుడు ఏం చేస్తాడు ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు ఎవరో అనడం ఏమిటి వేదమే చెప్పింది ఆరోగ్యానిచ్చేటటువంటి వాడు ఆదిత్యుడు అరుణో నమస్కార ప్రియ సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు నమస్కారము చేసినంత మాత్రము చేతనే ఈయన అనుగ్రహిస్తాడు మిమ్మల్ని అందుకని సూర్యనారాయణుడి యొక్క ఆరాధన ఆదివారం ఎవరైతే చేస్తారో వారికి సూర్య అనుగ్రహము వలన అనారోగ్యాలన్నీ కూడా ఉపశమిస్తాయి అని శాస్త్రవచనం వేదవచనం కూడా సూర్యభగవానుడు ఆరోగ్యం భాస్కరాది అంటాం కదా మనం సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అని మనం చెప్తున్నాం ఇప్పుడు సైన్స్గా మనం చెప్పుకునే వాళ్ళు ఏమంటారు సూర్యకిరణాల్లో విటమిన్ డి ఉంటుంది విటమిన్ డి అనేటటువంటిది సూర్యకిరణాలలో మనము నిలిచుకోవడం ద్వారా శరీరం గ్రహిస్తుంది విటమిన్ డి అనేటటువంటి దాన్ని అని చెప్తూ ఉంటారు ఇప్పుడు కొన్ని లక్షల సంవత్సరాలు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే మన వేదాల్లో చెప్పారు ఆరోగ్యం భాస్కరాది చేతని కానీ మనం నమ్మలేదు సూర్యుడు ఆరోగ్యాన్ని ఎలా ఇస్తాడు ఎక్కడో ఉండేవాడు ఎక్కడ నుంచి ఇస్తాడు అనుకున్నాం సైన్స్ చెప్పిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఏమయ్యా నీకు పలానా బెరిబెరి వ్యాధి ఉందయ్యా లేకపోతే ఫలానా వ్యాధి ఉంది ఆ వ్యాధి ఉంది ఈ వ్యాధి ఉంది అందుకు నువ్వు పొద్దున్నప్పుడు సూర్యకిరణాల్లో కాసేపు నించుంటూ ఉండు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో అప్పుడు నీకు ఆరోగ్యం కలుగుతుంది అంటే అలాగేనని చెప్పి చొక్కా ఇప్పేసి గ మనం మేడెక్కేసి నించుంటున్నాం పొద్దున్నే సూర్యకిరణాలు శరీరానికి తగలాలి మనకు ఆరోగ్యం కలగాలని డాక్టర్ చెప్తే తప్ప మనకి తెలియదు వేదం చెప్పిందో మనం వినం వేదం చెప్పేది ఏది మనకు అక్కర్లేదు ఎందుకంటే వేదం మంచి చెప్తుంది కదా మనకి మంచి వద్దే వద్దు మనకు మంచి వద్దు అంతే అదే సైన్స్ చెప్పింది డాక్టర్లు చెప్పారు అప్పుడు పాటిస్తాం ప్రాణభయం కదా వేదం చెప్పింది అది పాటించం ఎందుకంటే మనకు అవసరం లేదు కదా అయ్యో పొద్దున్నే నించోరా కాసేపు స్నానం చేసేసి చక్కగా శరీరం అంతా కూడా సూర్యుడికి కనపడేటటువంటి విధంగా నిలబడే సూర్య నమస్కారం చేయి రెండు జతిలో జోడించి నీకు వచ్చినటువంటి స్తోత్రాలు చదువుకో సూర్యుడిని అనుగ్రహిస్తాడు అని చెప్తే మనకి బద్ధకం సూర్యుడు అలా బారిడు పొద్దెక్కేదాకా లేవం పదకొండింటికో తొమ్మిదిన్నరకో పదింటికో లేచి నెమ్మదిగా అప్పుడు పళ్ళు తోవడం మొదలెడతాం ఈ లోపల సూర్యుడి యొక్క కాంతిలో కిరణాల్లో ఉండేటటువంటి లేలేత కిరణాల్లో ఉండేటటువంటి విటమిన్ డి కాస్త మన శరీరానికి అందదు శరీరానికి రోగాలు మరి సూర్యుడు యొక్క అనుగ్రహం పొందాలంటే చక్కగా తెల్లారకుండా ఆదివారం నాడు స్నానం చేసేసి దీపారాధన చేసుకుని సూర్యుడు వచ్చేటటువంటి సమయానికి బింబానికి ఎదురకుండా ఆ బింబము యొక్క కాంతి కిరణాలు మన శరీరానికి తగిలే విధంగా నమస్కారం చేసుకుని కనీసం ఒక్క పది నిమిషాలు సూర్యుడి ముందు నించోండి అప్పుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది సూర్యుడు మన శరీరానికి శక్తినిస్తాడు అందుకని మీరు గమనించండి ఒక వారం రోజులు ముసురు పట్టేసింది అనుకోండి సూర్యుడు కనపడట్లేదు ఎంతసేపు వర్షమే సూర్యుడు లేడు మన శరీరం అంతా కూడా శక్తిని కోల్పోతుంది ఏదో యాంత్రికంగా తిరుగుతున్నామంటే తిరుగుతున్నాం చేస్తున్నామంటే చేస్తున్నాం మనం సోలార్ ప్యానల్ సోలార్ ప్యానల్ అన్ని ఎండలో పెడుతుండే చూసారా అది శక్తిని లాక్కుని కరెంట్ ఉత్పత్తి చేస్తుంది మన శరీరం కూడా ఒక సోలార్ ప్యానలే సూర్యకాంతి తగిలితేనే ఉత్సాహంగా ఉంటుంది అంతే తప్ప సూర్యకాంతి తగలకపోతే ఉత్సాహం ఉండదు కాబట్టి సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యం చేతు ప్రతిరోజు కూడా సూర్యుడి యొక్క వెలుగులో ఒక్క పది నిమిషాలు నించోండి సూర్యుడికి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అవస్థలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా ఉత్తేజితం అవుతాయి అనారోగ్యం రావడం అంటే ఏమీ లేదు నాడులు జీవక్రియ మందగించడమే అనారోగ్యం రావడం మీరు ఎండలో నిలబడితే ఒక పది నిమిషాలు పొద్దున్న ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపల మీకు విశేషమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అది ఆదివారం నాడు నిలబడ్డారంటే ఆదివారం నాడు సూర్యారాధన చేసుకున్నారంటే సూర్యనారాయణమూర్తికి ఆకుల్లో కాస్త పాయసం వండి నైవేద్యం పెట్టారంటే ఎటువంటి దీర్ఘకాల వ్యాధులైనా కూడా ఖచ్చితంగా తగ్గిపోతాయి ఇంకా విశేషం చెప్పమంటారా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో సూర్యనారాయణమూర్తి యొక్క క్షేత్రం ఒకటి ఉంది అరసవల్లి క్షేత్రము అంటారు మీరు శ్రీకాకుళం రోడ్డు రైలు దిగి అక్కడి నుంచి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇచ్చారంటే ఆటో అక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో మీకు సూర్యనారాయణమూర్తి క్షేత్రం అరసవల్లి క్షేత్రం ఉంది అక్కడికి వెళ్ళి మీరు ఎటువంటి అనారోగ్యం ఉన్నటువంటి వాడైనా సరే ఒక నలభై రోజుల పాటు సూర్యనారాయణ మూర్తిని దర్శనం చేసుకుని సూర్య నమస్కారాలు చేయించుకున్నారంటే ఎటువంటి అనారోగ్యమైనా కూడా తగ్గుముఖం పడుతుంది ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం ఉందనుకోండి అలాంటివి ఇంకా పెరగకుండా అదుపులో ఉంటాయి మూర్తి యొక్క క్షేత్ర విశేషం అది అలాగే తమిళనాడు ప్రాంతంలో సూర్యనాయర్ కోవిల్ అని ఒక ఊరు ఒకటి ఉంది కుంభకోణానికి దగ్గరలో మొత్తం నవగ్రహాలకి క్షేత్రాలు ఉన్నాయి సూర్యనాయర్ కోవిలు ఆలంగుడి కంచన్నూరు కీజా ఏమో తిరునాగేశ్వరం తిరునల్లారు తిరు వెంగాడు చిదంబరం దగ్గర పక్కనే ఒకటి వైదీశ్వరం ఇవన్నీ కూడా నవగ్రహాలకి ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క గ్రహం వెలిసిందని చెప్పి అక్కడ స్థల పురాణం చెప్తూ ఉంటుంది నవగ్రహ క్షేత్రాలు ఆ నవగ్రహ క్షేత్రాలని కనుక మనం దర్శనం చేసుకున్నామంటే ఎప్పుడైనా సూర్యుడితో మొదలు పెట్టాలి మొట్టమొదటగా సూర్యుడిని దర్శనం చేసుకోవాలి తర్వాత మిగిలినటువంటివి ఎలా దర్శనం చేసుకున్నా పర్వాలేదు కానీ మొట్టమొదటి సూర్యుడితోటే మొదలు పెట్టాలి ఎందుకంటే నవగ్రహాలకు ఆధిపత్యం వహించేటటువంటి వాడు సూర్యుడే సూర్యుడి యొక్క అనుగ్రహం ఉందంటే మిగిలినటువంటి నవగ్రహాలు కూడా మన మీద అనుగ్రహాన్ని కలిగిస్తాయి ఆదివారం నాడు సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం చదువుకోవడం అనేటది అత్యంత విశేషమైనది అందువల్ల ఆదివారం నాడు సూర్య ఆరాధన చెయ్యండి సూర్య ఆరాధన ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో ఆదివారం నాడు ఎరుపు రంగు వస్త్రాలు ఎవరైతే ధరిస్తారో ఎరుపు రంగు వస్త్రాలు అంటే పైనుంచి కింద వరకు ఎర్ర బురకా వేసుకోమని కాదు లేకపోతే ఎరుపు రంగు లాల్చీ వేసుకోమని కాదు కనీసం ఒంటికి తగిలేటటువంటి విధముగా ఒక హ్యాండ్ కర్చీఫ్ అయినా దగ్గర పెట్టుకోండి రెడ్ కలర్ది ఆ రోజు ఎరుపు రంగు బొట్టు పెట్టుకోండి చక్కగా కుంకం బొట్టు సూర్యగ్రహ అనుగ్రహం మీకు కలుగుతుంది నవగ్రహాలలోనూ ఏడు గ్రహాలకి మనకి ప్రత్యేకించి ఏడు వారాలు ఉంటే ఆ ఏడు వారాల్లోనూ మూర్తి యొక్క వారమైనటువంటి ఆదివారం నాడు ఆదిత్యుటిని ఆరాధన చేసేటటువంటి వాళ్ళకి అనారోగ్య పీడ తొలగిపోతుంది